విద్యుత్ ఏసీడీ ఛార్జీలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం విద్యుత్ ఎస్సీ కార్యాలయాన్ని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ముట్టడించింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం కార్యాలయం గేటు తోసుకుని లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో పరిస్థితి చేయిదాటకుండా పోలీసులు బలవంతంగా అరెస్టులు చేశారు. విద్యుత్ ఏసీడీ ఛార్జీలను పెంచి పేద మధ్యతరగతి ప్రజలపై ప్రభుత్వం భారం మోపుతుందని ఆ పార్టీ నాయకులు అన్నారు. ఏసీడీ ధరలను తగ్గించుకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా కూడా